ఆ పాప చేసిన పాపం ఏమిటి? పెన్షన్ ఇచ్చి ఆదుకోండి సారు. అసలే పుట్టుకతో అంగవైకల్యం, ఆపై పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం వెరసి ఆ తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవించని రోజంటూ లేదు. కళ్ళ ముందే నిస్సహాయ స్థితిలో పడి ఉన్న పాపను చూసుకుంటూ నిత్యం కన్నీటి పర్యంతం కావడం వారికి వేడని శాపంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, కలిగిరి మండలంలోని క్రాకటూర్ గ్రామంలో చీమలదిన్న మల్లికార్జున మాధురి దంపతులకు 10 ఏళ్ల వయసు కలిగిన మనీష అని పిలువబడే పాప ఉంది. అయితే మనీషను పుట్టుకతోనే విధి వక్రీకరించింది. పూర్తి అంగవైకల్యంతో జన్మించింది. డాక్టర్లు పరీక్షించి కోలుకోలేని వికలాంగురాలుగా తేల్చి ప్రభుత్వ సాయం కోసం సర్టిఫికేట్ సైతం అందజేశారు. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. పెన్షన్ కోసం 5 ఏళ్ల నుంచి మనీష తల్లిదండ్రులు కాలెరిగేలా తిరగని కార్యాలయం అంటూ లేదు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కాలం కలిసి రావడం లేదని బోరున విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ప్రస్తుతం పెన్షన్ మంజూరు చేయడం కుదరదని సచివాలయ ఉద్యోగులు కరాఖండిగా చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కటిక పేదరికంతో అల్లాడిపోతున్నామని, రోజువారీ కూలీ పనులకు వెళ్తేనే పబ్బం గడుస్తూ జీవనం సాగిస్తున్నామంటున్నారు. పెన్షన్ మంజూరు చేయాలంటూ మనిష తల్లిదండ్రుల అభ్యర్థనను ప్రభుత్వ శాఖల అధికారులు పెడచెవన పెట్టడం అత్యంత బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమును సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మల్లికార్జున దంపతులు మీడియాను ఆశ్రయిస్తూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టుకతోనే వికలాంగురాలుగా మంచం నుంచి పైకి లేవలేని తమ బిడ్డ దుస్థితి తమను మానసికంగా క్షోభకు గురి చేస్తుందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనీష అంగవైకల్యం కలిగినట్లు డాక్టర్లు ధృవీకరించినా ప్రభుత్వం మంజూరు చేసే పెన్షన్ రాదంటున్నారని సచివాలయ సిబ్బంది చెబుతుండడం దారుణమంటున్నారు. నోటి వెంట మాట రాదు, మంచంపై నుంచి లేవలేదు, చెప్పేది వినిపించదు, అన్ని సైగలతోనే చెబుతూ బతుకును భారంగా సాగిస్తున్నది మనీష. ఇలాంటి అంగవైకల్యం కలిగిన మనీష పట్ల అటు అధికారులు ఇటు సచివాలయ సిబ్బంది కనీస మానవత్వం చూపించడం లేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. చేయుత మాట దేవుడడుగు. ప్రభుత్వ పెన్షన్ పథకానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఈ వికలాంగురాలకి పెన్షన్ అందించకపోవడంలో దాగిన లోగుట్టు ఏంటనేది మిస్టరీగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు. కన్నబిడ్డ వికలాంగురాలిగా మంచానికి పరిమితమై పడే ఆవేదన, ఆక్రందన, బాధ తమ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచేసిందని మనిష్య తల్లి మాధురి తల్లడిల్లిపోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం అందించే పెన్షన్ మంజూరు చేయాలని పాప తల్లిదండ్రులు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు. నా పేరు మాధురి, మా కాకుటూరు, మా పాప పెద్ద కుమార్తె, ఆ పిల్ల పేరు మనీష, సేమలదండి మనీష, మా కూతురే. పింఛన్ అనేది మా పిల్లకి రావట్లేదు సారు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, మండలం చుట్టూ తిరిగాను, జిల్లాల చుట్టూ తిరిగాను, అంతలెక్క తిరిగినా సారు, ఎక్కడ తిరిగినా కానీ మా పిల్లకి పింఛన్ అనేది అసలు రావట్లేదు సార్. అసలుకి ఎందువల్ల రావట్లేదో కానీ ఆ రిజెక్ట్ కొట్టేసి వెళ్ళిపోయారంట సార్. అది మరి మా పిల్ల పుణ్యం ఏమో కానీ మా పిల్ల పేరుగా రానిట్లేదు. అసలుకి ఎన్నో దిక్కలు తిరిగాను, ఎంత దిక్క చేసినాం సార్. మేము పింఛను కానీ మా పిల్లకి కానీ రానిట్లేదు. అసలుకి ఆ పిల్ల ద్వారాగా ఆ పిల్లకన్నా పింఛనన్నా వస్తుంటే ఆ పిల్లకన్నా మేము చూపించుకున్నా చూపించుకున్నాము, కనీసం ముందులకన్నా చేసుకున్నాం సార్. ఏమి చేసాము అసలు ప్రశ్నించగా మేము అట్లే భేదవాళ్ళం సార్. మేము ఎన్నో దిక్కలు తిరుగున్నాము, ఎవరో పింఛన్ అనేది అసలు రానిట్లేదు సార్. అసలుకి ఏ జిల్లాల చుట్టూ తిరుగున్నాం, ప్రకాశం జిల్లా అంతలక్క తిరిగి వచ్చినాం. పోయి ఆ బిడ్డను ఎత్తుకొని పోయి మేము నాన్నక అగసాట్లు పడుతున్నాము, కూటికి లేని వాళ్ళు మేము.